ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా దేవుని దీవెనలు, దేవుని శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానం కోసం వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనం? చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ్యా. ఇదిగో నాయన, మేము లోకమంతా సంపాదించుకొని మా ఆస్తిపాస్తులు ఎంతో మేము నాయన హెచ్చించుకున్నప్పటికీ నాయన దాన్ని అనుభవించలేకపోతే నాయన అది వ్యర్థమైపోతుంది. ప్రభువా నాయన తండ్రి, అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవా, నీ హెచ్చరికకు మేము లోబడే కృప దయచేయండి అయ్యా. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి నాతో ఉంచండి అయ్యా. వింటున్న బిడ్డలందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్య ధ్యానం చక్కగా బిడ్డలకు అర్థమయ్యే కృప దయచేయమని నాయన, ఈ ధ్యానమంతా మీకే మహిమకరంగా ఉండేలాగా కృప అనుగ్రహించమని కొద్ది మనవులు క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. లోకమంతయు సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రవక్తలలో ఒకరైనటువంటి యోనా గారికి దేవుడు ఒకటి చెప్తూ ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుందని ప్రకటించమని యోనాని పంపించడానికి దేవుడు యోనాతో చెప్తూ ఉన్నాడు. కానీ యోనా ఏం చేశాడంటే దేవుని మాటకు అవిధేయతను చూపించి దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ నినివే పట్టణానికి వెళ్ళలేదు. కానీ వేరే మార్గంలో ఆ తర్షీషు పోయే ఓడను ఎక్కేసి సముద్ర మార్గంలో యోనా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నినివేకి వెళ్ళమన్నాడంటే ఆ ప్రజలు అన్యులు, వాళ్ళు ఎక్కువగా తిరుగుబాటు ధోరణి కలిగిన వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు అన్నమాట. వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని యోనాని ప్రకటించమన్నాడు. ఒకవేళ దేవుని ఉగ్రత వస్తుందని చెప్పితే కనీసం వాళ్ళు దేవుని వైపు మరలుతారు, పశ్చాత్తాపడతారు. ఆ విధంగా దేవుని వైపు మరలితే వాళ్ళని రక్షించాలని దేవుని ఉద్దేశమై ఉంది. వాళ్ళు 120,000 మంది ప్రజలు అయినప్పటికి కూడా, ఆ కొద్ది మంది అయినాను కూడా వాళ్ళని రక్షించాలని దేవుని చిత్తంలో ఉంది. కాబట్టి యోనాని నినివేకి వెళ్ళి దేవుని వార్తను ప్రకటించమని చెప్పినప్పుడు యోనా దేవుని మాట వినలేదు. ఈ నినివేకి వెళ్లకుండా ఆ తర్షీష్కి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు యోనా అవిధేయతను బట్టి దేవుడు సముద్రంలో తుఫానుని అనుమతిస్తాడు. ఆ తుఫాను ఉధృతికి ఆ ప్రయాణం చేసి ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో భయపడిపోయారు. ఆ తుఫాను ఎక్కువయ్యకుంది, వాళ్ళల్లో ఆ వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయని భయంతోటి వాళ్ళు అంటున్నారు. ఇంత కీడుకి మనకి ఎవరు కారకులు అని చెప్పేసి వాళ్ళు చీట్లు వేసినప్పుడు యోనా మీద చీటి వస్తుంది అన్నమాట. అప్పుడు యోనాని మనం యోనా 1వ అధ్యాయం అంతా చదివితే యోనాని ఏ విధంగా ప్రశ్నించారు, యోనా తిరిగి ఏ విధంగా జవాబు చెప్పాడో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు ఇంతటి కీడు మా మీదకు వచ్చిందని చీట్లు వేసినప్పుడు, యోనా పేరు మీద చీటి వచ్చినప్పుడు యోనా చెప్తాడు, నిజమే నేనే దేవునికి అవిధేయుడునైనాను, మరి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళక నేను వేరే మార్గాన ప్రయాణం చేస్తున్నాను, తప్పు నాదే. దేవుడు మరి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని, సృష్టి అంతటిని సృష్టించినటువంటి సృష్టికర్తకి సమస్తం తేట తెల్లగా ఉంది. యోనా నినివేకి వెళ్ళలేదని దేవుడికి తెలుసు. యోనా వేరే మార్గంలో సముద్రంలో ఎక్కడున్నాడో కూడా దేవుడికి తెలిసి యోనాకు ఒక గుణపాఠం నేర్పించాలని దేవుని చిత్తంలో యోనా తిరిగి నినివేకి వెళ్ళాలని ఉంది. కాబట్టి యోనాకి తెలియచేయడానికి కోసం, యోనాని హెచ్చరించడానికి దేవుడు ఆ సముద్రంలో తుఫానుని అనుమతించడం జరిగింది. యోనా నిజాన్ని ఒప్పుకున్నాడు. సజీవమైన దేవుడు నా కోసమే ఈ తుఫానును, కేవలం నా కోసమే తుఫానుని అనుమతించాడని చెప్పేసి వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నాడు. మీరందరూ నన్ను ఎత్తి సముద్రంలో
పడవేయండి అని చెప్పినప్పుడు పాపం వాళ్ళు ఒకళ్ళ ప్రాణం తీయడం కష్టం కదా, అయినా వాళ్ళు అంటున్నారు ఆ నిరపరాధిని బట్టి అయా మమ్మల్ని క్షమించమని దేవుడి దగ్గర ఒప్పుకొని ఇంకా చేసేది లేక మరి ఒకటి కోసం అందరూ ప్రాణాలు పోగొట్టుకోలేరు కదా, అందుకని యోనాను అందరు కలిసి ఆ సముద్రంలో పడవేయడం జరుగుతుంది. ఎప్పుడైతే యోన ఆ సముద్రంలోకి పడవేయబడ్డాడో వెంటనే తుఫాను ఆగిపోయింది, సముద్రం నిమ్మళమైంది, ఓడలోని వారందరూ కూడా రక్షించబడ్డారు. మరి ఎప్పుడైతే యోన సముద్రంలోనికి పడిపోయాడో కృప కలిగిన దేవుడండి ఒక పెద్ద మత్స్యాన్ని పెద్ద చేపను ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది, అది యోనాని మృంగేటట్టు. మరి ఎప్పుడైతే చేప యోనాని సముద్రంలో పడవేయబడిన యోనాని మృంగివేసిందో యోన ఆ సముద్ర గర్భంలో నుంచి దేవునికి మొరపెడుతూ ఉన్నాడండి, హృదయ విదారకంగా మొరపెడుతున్నాడు. ఆ అధ్యాయం మీరు తీరిక సమయంలో ఈరోజు చదవండి, ధ్యానం అయిపోయిన తర్వాత మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అక్కడ నుంచి కూడా ఆ చేప గర్భంలో నుంచి మొరపెట్టిన మొరని దేవుడు ఆలకించాడండి. మరి మనం కొన్నిసార్లు మనం బ్రతికి ఉండగా మన ప్రాణం విలువ మనకు తెలియదు, కానీ దాన్ని మనం లెక్క కూడా చేయం, కానీ మన ప్రాణాలు పోతున్నప్పుడు ఎంతో భయపడిపోయి దాన్ని దక్కించుకోవాలని ఆ చివరి క్షణాలలో తాపత్రయపడుతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి మార్కు సువార్త 8:36 మనం చదువుకున్నాం, ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని. ఇప్పుడు యోన తన ప్రాణం కోసం, తన ప్రాణం నిలవాలని, తన కాపాడాలని మరి దేవుణ్ణి చేప కడుపులో నుంచి మొరపెట్టడం జరిగింది. మనం ఈ యోన 1:3 నుంచి ఒక 3 సత్యాలను ఈరోజు మనం ధ్యానిస్తాం. మొదటిగా యోన 1:5 చూస్తాం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ తేలిక చేయుటకై అందులో ఉన్న విలువైన సరుకులను సముద్రములో పారవేసిరి. విలువైన సరుకులంట, వాళ్ళు పాపం ఆ సరుకులు వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ వ్యాపారం చేసి ఎంతో లాభం పొందుకోవాలనుకునే ఆశపడి చాలా డబ్బు వ్యయాన్ని చేసి ఆ విలువైన సరుకుల్ని ఆ ఓడలో తీసుకుని వెళుతూ ఉన్నారు. కానీ అంతటి విలువైన సరుకుల్ని కూడా ఆ ఓడలో ఉంటే ఆ బరువుకి క్రమేణా తుఫాను ఉధృతికి ఓడ మునిగిపోవడం గమనించినటువంటి వాళ్ళందరూ ప్రయాణికులు ఏం చేశారంటే ఆ సరుకుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపం అంత విలువైన సరుకుల్ని పడేస్తుంటే ఎంత బాధపడ్డారో. మనం కొన్నిసార్లు ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దానికి ముందు చెకింగ్లో మన వస్తువులంతా స్కాన్ తీస్తారు, అని స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఆ ఓపెన్ చేసి సూట్ కేసుని దాంట్లో విలువైన వస్తువులు వాటి విలువ తెలీదు, దాన్ని తీసుకెళ్లే మనకు తెలుసు, కానీ ఆ వస్తువుల్ని వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎంతో బాధపడతాం. ఆ కొద్ది వస్తువులకే మనం అంత బాధపడితే మరి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ సరుకుల్ని వాళ్ళు ఓడల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ ఓడని తేలిక చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ సరుకులన్నింటినీ కూడా సముద్రంలో పడవేస్తూ పాపం బాధే, కానీ వాటికైనా ప్రాణం విలువైంది కాబట్టి ఆ ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రయాణికులు ఆ పడవలోని వాళ్ళ విలువైన వస్తువుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సముద్రంలో పడవేయసాగారు. మరి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మొదటి అంశం ప్రాణము విలువైనదని. మరి ఆ సరుకులన్నిటికన్నా కూడా మన ప్రాణం విలువైంది. ఒకవేళ ఆ ప్రాణం పోతే ఆ సరుకులు మనం ఉంచుకొని కూడా ఏం ప్రయోజనం? కాబట్టి అవి ఎంత విలువైనా పోయినా పర్వాలేదు, మనం ప్రాణంతో ఉంటే చాలు తిరిగి సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ వస్తువులన్నిటినీ సముద్రంలో పారవేయడం జరిగిందండి. మరి చనిపోయిన తర్వాత మన వస్తువులతో కానీ మనం సంపాదించే సంపాదన మన ఆస్తి పాస్తులతో కానీ మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ మనం సంపాదించిన ప్రతిదీ మనం అనుభవించాలంటే మనం ప్రాణంతో ఉండాలి. కాబట్టి అన్నింటికన్నా కూడా మన ప్రాణము ఎంతో విలువైనది. మత్తయి సువార్త 5:25 ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 5:25 చూస్తే ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కదా
మనం ఆహారం తినాలన్నా, మనం మంచి బట్టలు ధరించుకోవాలన్నా కూడా మనలో ప్రాణం ఉండాలి. మరి ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము విలువైనవి. మరి ప్రాణము దేహము ఉంటేనే మనం తినడానికి కానీ మంచి వస్త్రాలు ధరించుకోవడానికి కానీ వీలవుతుంది. కానీ ఆ ప్రాణం ఆ దేహం లేకపోతే మనకి ఏమున్నా కూడా అన్నీ కూడా వ్యర్థమే. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తామండి, ఆ గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో ఏం చేశారంటే తల్లిదండ్రులు వాళ్ళ చిన్న బిడ్డల్ని చంపి వండుకొని తిన్నారని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మన ఇంటిని చాలా భద్రం చేసుకుంటాం. తాళం వేసి మంచి వస్తువులు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మనం మంచి కాపలా కూడా పెట్టి మనం బయలుదేరి వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా అనుకోని సంఘటన, ఒక వరద, ఒక తుఫాను, ఒక అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కట్టు బట్టలతోటి మనం పరుగులు తీసి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే అప్పుడు అన్నీ ఆ బంగారము ఆస్తిపత్రాలు ఇవన్నీ మనం తీసుకోమండి. ఎందుకంటే ప్రాణం ఉంటే చాలు, మరలా మరలా మనం వీటిల్ని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కట్టు బట్టలతోటే మనం ఉన్న బలంగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రాణము చాలా విలువైనది. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ధనవంతుణ్ణి చూస్తాం. ఆ ధనవంతుడు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాల కోసం నీకు విస్తారంగా ఆస్తిని సమకూర్చానంటున్నాడు. అంత సమకూర్చాడు ప్రాణంతో అంటున్నాడు, తిను త్రాగు సుఖించు అని అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడండి, వెర్రివాడ ఈ రాత్రికి నీ ప్రాణం నేను తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి, నీ సంపాదనంతా ఎవరి వశం అవుతుందంటున్నా. ఎంత అవివేకం కదా, మన ప్రాణం ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు. మరి దేవుడు ఎప్పుడు మన ప్రాణాన్ని ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, కాపాడేది కూడా ఆయనే. కాబట్టి ఆ ధనవంతుడు ఎంత వెర్రిగా ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు దేవుడు ఆ ప్రాణాన్ని మన నుంచి వేరు చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, విస్తారం అనేక సంవత్సరాల కోసం నీకోసం సమకూర్చాను, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించు అంటున్నాడు. మరి 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి అనుక్షణం మన మీద నుంచి ఒక్క క్షణం, ఒక గంట, ఒక దినం, ఒక్కొక్కటి దొర్లిపోతూ ఉన్నాయంటే అది కేవలం మన ఆయుష్ పొడిగించబడుతూ ఉందంటే దేవుని కృప మాత్రమే. మన ప్రాణం ఆయన చేతుల్లో ఉంది, ఏ సమయం తీసుకోవాలంటే ఆ సమయంలో మనం దేవునికి మనం మనల్ని అప్పగించుకోవాల్సిందే. కాబట్టి మనం ఎప్పుడుంటామో ఎంతకాలం ఉంటామో మనది శాశ్వతం కాదు. మనతో ఏది కూడా మనం చనిపోయినప్పుడు మనతో ఏది రాదు. మరి మన ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. అందుకనే దేవుడు అంటాడు, మరణము యొక్కయు పాతాళ ద్వారం యొక్కయు తాళపు చెవిలు ఆయన ఆధీనములో ఉన్నాయంట. కాబట్టి ప్రాణం ఇచ్చేది పోసేది ఆయనే, ప్రాణం తీసుకునేది ఆయనే. కొన్ని సమయాలలో కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన ప్రాణాన్ని కూడా కాపాడేది కూడా ఆ ప్రేమమయుడే. కాబట్టి మనం ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే మనం దేవుని వైపు చూడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేగాని నీకు అనేక వేల సంవత్సరాల కోసం నీకు అంతా సమకూర్చాను ప్రాణమా తిను తాగము సుఖించమనకుండా అయ్యా నువ్వు చేసిన ప్రతి మేలుకు నీకు వందనాలని చెప్పేసి మనము నిత్యము ఆయన్ని స్తుతించాలి. మనం జీవంతో ఉన్నప్పుడే, మనం ప్రాణంతో ఉన్నప్పుడే, ఈ లోకంలో మనం ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన వైపు తిరగాలి, మన మనస్సు మార్చుకోవాలి. మనం పశ్చాత్తపడితే ఈ లోకంలో ఉన్నప్పుడే, మన ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన దగ్గర నుంచి మనం ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ పరలోక రాజ్యం కోసం మంచి సిద్ధపాటుని ఈ లోకంలోనే మనం పొందుకొని ఉండగలం.
రెండవదిగా చూస్తే మొదటిగా విలువైంది ప్రాణం అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా చూద్దాం యోనా 1:7-12 చూస్తాం. అంతలో ఓడవారు యవనని బట్టి ఇంత కీడు మనకి సంభవించినది తెలియటకై మనం అందరము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. యోనా వాళ్ళందరూ ఒకటి ఆలోచన చేశారు, ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వచ్చింది. కాబట్టి ఇలాంటి తుఫాను వాళ్ళ అనుభవంలో ఎప్పుడు కూడా జరిగి ఉండలేదేమో, వాళ్ళకి కొంచెం వింతగా ఉంది, చాలా భయపడుతున్నారు. మరి ఎవరిని బట్టి ఈ తుఫాను వచ్చిందో తెలుసుకునే దానికి వాళ్ళు అంటున్నారు, మనందరము చీట్లు వేసి ఈ కీడు ఎవరి వల్ల సంభవించిందో తెలుసుకుందాము అని చెప్పేసి వాళ్ళందరూ చీట్లు వేసినప్పుడు ఒక చీటి తీసినప్పుడు ఆ చీటిలో యోనా పేరు ఉంది. అప్పుడు యోనా అంటున్నాడు, నిజముగా నేనే తప్పు చేశాను, నా వల్లనే ఈ తుఫాను రావడం జరిగింది, కాబట్టి మీరు సముద్రంలో నన్ను ఎత్తివేసేయండి అంటున్నాడు అనమాట. ఎప్పుడైతే యోనాని వాళ్ళు సముద్రంలో వేసేసారో సముద్రం నిమ్మళమైందండి. ఓడలోని వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. వాళ్ళు అనుకుని ఉంటారు, ఈ పని ముందుగానే చేసి ఉంటే మన వస్తువులు మనకి భద్రంగా ఉండేవి, వృధాగా సముద్రంలో నీళ్లపాలు చేసేసామని వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. ఎందుకు యోనాని సముద్రంలో వేయగానే సముద్రం నిమ్మళమైందంటే, యోనాలో అవిధేయత అనే పాపం ఉంది. కాబట్టి రెండవదిగా మన ప్రాణాన్ని పాడు చేసేది పాపం. ఆ పాపాన్ని మనం దాచిపెడితే వర్ధిల్లం, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే మనకి దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఇప్పుడు యోనా ఒప్పుకున్నాడు, నా వలననే ఈ సముద్రంలో ఈ తుఫాను రావడం జరిగింది, కాబట్టి నన్ను సముద్రంలో ఎత్తివేయమన్నప్పుడు యోనాలో ఉన్న అవిధేయత అనే పాపాన్ని వాళ్ళు సముద్రంలో వేసేసారో సముద్రం నిమ్మళమైందండి, దేవుని కోపం కూడా తగ్గడం అయిందన్నమాట. కాబట్టి పాపం అనేది మన దగ్గర ఉన్నప్పుడు, మనలో ఉంటే దేవుడు ఒప్పుకోడండి. మరి మనం చూస్తాం ఇజ్రాయేలీలు ప్రజలు ఆ ఎరుకొని జయించినప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు అంటున్నాడు అది శాపగ్రస్తమైనది అన్నమాట. ఆ ఎరుకో ప్రజలు కానీ వస్తువులు కానీ పట్టణం అంతా కూడా శాపగ్రస్తమైంది అన్నప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే పట్టణాన్ని తగలబెట్టేస్తాడండి. మరి ఆకానైతే దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న వస్త్రం, షీనారు వస్త్రాన్ని, ఒక బంగారు కమ్మిని, కొంత వెండిని ఆశపడి తీసుకున్నాడు. అది శపితమైన వాటిల్ని, దేవుని మాటను లెక్క చేయలేదు ఆకాను. అవిధేయతతోటి ఆ వస్తువుల్ని తీసుకొని ఏం చేశాడంటే తన గుడారంలో దాచిపెట్టడం జరిగిందండి. మరి ఆ ఎరుకొని జయించిన ఇజ్రాయేలీల ప్రజలు తర్వాత ఆ చిన్నదైనటువంటి హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇజ్రాయేలీలు హాయి ప్రజల చేత చనిపోవడం జరిగిందండి, చనిపోయారు. అంతేకాకుండా హాయి మీద వాళ్ళు జయాన్ని పొందలేకపోయారు. యెహోషువ ఎంతో దిగులుతోటి వచ్చి వేదన పడుతూ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, అంగలారుస్తూ, దేవా అంత పెద్ద పట్టణం గెలవడానికి సహాయం చేసావు, చిన్న హాయి పట్టణాన్ని మేము ఎందుకు గెలవలేకపోయామంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ మధ్య పాపము ఉంది, దాన్ని తీసివేయాలన్నప్పుడు ఇట్టాగే చీట్లు వేసినప్పుడు ఆకాను పట్టుబడతాడండి. ఆకాను ఏం చేశాడంటే ఆ శపితమైన వాటిల్ని ఏది చేయొద్దన్నారో దాన్నే చేసి ఆ వస్తువుల్ని తీసుకొని దాచిపెట్టాడు. కాబట్టి మనం ఏది దాచిపెట్టినా కూడా అది మనల్ని పట్టిస్తుంది, మన నాశనానికి దారితీస్తుంది, మనకి కీడు కలుగజేస్తుంది. మరి ఆదాము హవ్వలు కేవలం వాళ్ళ అవిధేయత కారణంగానే దేవుని సన్నిధిని, సహవాసాన్ని కోల్పోయారు. ఆ ఏదేను వనం నుంచి కూడా వాళ్ళు తోలివేయబడ్డారు. అదేవిధంగా ఆకాను తన అవిధేయత వలన ఆ తీసుకున్నటువంటి ఆ శపితమైన వస్తువులను దాచిపెట్టడం వలన దేవుని కోపం రగులుకుంది. ఆకానుని, ఆకాను కుటుంబాన్ని, బిడ్డల్ని, ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి, ఆ ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన వాళ్ళు తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే. వాళ్ళందరినీ చంపేసి ఆకోర్లోయ దగ్గర ఒక పెద్ద రాళ్ల కుప్ప వాళ్ళ మీద వేయడం జరిగింది. కాబట్టి పాపం మన ప్రాణాన్ని పాడు చేస్తుంది. అందువల్లే యోనాలో ఉన్న అవిధేయత వల్ల
దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళడం వల్ల, దేవుని చెప్పింది వినక పోవడం వలన ఆ తుఫాను ఓడలో ఉన్న వారందరికీ పాపం ప్రమాదాన్ని కలుగజేసింది. వాళ్ళ సమస్త ఆ మంచి సరుకులన్నింటినీ, కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వాళ్ళు కోల్పోవడం జరిగింది. మరి యోనాని, యోనాలో ఉన్న అవిధేయతను తొలగించడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వాళ్ళకి సమాధానం వచ్చింది, సముద్రం నిమ్మళమైంది, తిరిగి వాళ్ళు సంతోషించగలిగారు. పోతే పోయింది, ఆస్తి పాస్తులు పోయి సరుకులు పోయినా పర్వాలేదు, కానీ ప్రాణం దక్కించుకున్నారని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారండి. హాగరు అబ్రహాం ఇంట్లో ఉన్నప్పుడు శారా దయ వలన ఒక కుమారుణ్ణి పొందుకుంది అబ్రహాం ద్వారా హాగరు, కానీ గర్వించింది, అతిశయపడిందండి. మరి శారాను ఎంతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేయడం ప్రారంభించింది. మరి దేవుడు అంటున్నాడు, శారా మాట విను అబ్రహాం, శారా చెప్పింది చేయమన్నప్పుడు శారా చెప్తుంది ఈమెను వెళ్ళగొట్టమని. మరి అబ్రహాం ఆమెను, ఆమె కుమారుణ్ణి అరణ్యానికి పంపించేశాడండి. ఎప్పుడైతే ఆమె తొలగించబడిందో, ఆ ఇంటిలో నుంచి ఆమెను పంపివేయబడిందో, శారాకి అబ్రహాం కుటుంబానికి మధ్య మంచి సమాధానం, మంచి నెమ్మది కలిగింది. కాబట్టి పాపం మనలో ఉన్నంతసేపు కూడా మనలో ఎప్పుడు ఇబ్బందే, ఎప్పుడు కలహమే, ఎప్పుడు వైరమే, ఎప్పుడు అశాంతే. అందుకనే వాళ్ళు యోనాలో ఉన్న అవిధేయతను ఎప్పుడైతే పారవేశారో సముద్రం నిమ్మళమైంది. కాబట్టి ఆ విలువైన ప్రాణం, మొదటిది మనం నేర్చుకున్నాం ప్రాణము విలువైందని నేర్చుకున్నాం. తర్వాత ఆ విలువైన ప్రాణాన్ని పాపం పాడు చేసేది పాపమని మనం ఈ రెండో అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం. యోబు 11:14 ఒక రెఫరెన్స్ చదవాలని ఆశపడుతున్నానండి. పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందంట. కాబట్టి పాపము మనలో, మన ఇంటిలో, మన శరీరంలో, మనలో ఉన్నదని మనం ఎరిగితే వెంటనే దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం మనం చేయాలి. మనకు విడిచిపెట్టడం మనకు చేత కాకపోతే, ఒకవేళ విడిచిపెట్టాలనే ఆలోచన ఉండి అది ఏ విధంగా విడిచిపెట్టాలో తెలియకపోతే దేవుణ్ణి ప్రార్థించి అడిగితే ఆ పాపాన్ని విడిచిపెట్టే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ శక్తితో మనం ఆ పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా మనం జీవించి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. తర్వాత ప్రాణము విలువైనది, ఆ విలువైన ప్రాణాన్ని పాడు చేసేది పాపం అని తెలుసుకున్నాం. మూడవదిగా చూద్దామండి, 1:17 మనం చూస్తే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలేనని నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండెను. దేవుడు యోనాని సముద్రంలో పడవేసినప్పటికి కూడా అక్కడ కూడా యోనాని మరణించేటట్టు చేయలేదండి. యోనా చనిపోలేదు, సముద్రంలో పడగానే యోనా చనిపోలేదు. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఒక పెద్ద మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఆ పడిపోయిన యోనాను మృంగాల్సిందని మత్స్యానికి దేవుడు ఆజ్ఞిచ్చినప్పుడు ఆ మత్స్యం ఎప్పుడైతే యోనాని మింగిందో, యోనా అంట 3 దినాలు ఆ చేప కడుపులో ఉంది. మామూలుగా ఏదైనా చేపల ఆహారంగా వాటికన్నా చిన్న చిన్న చేపల్ని, ఆ నాచుని, అలాంటి వాటిల్ని తిన్నప్పుడు వెంటనే వాటి కడుపులో కొన్ని ఆమ్లాలు కానీ రసాయనాలు పదార్థాలు కానీ ఊరి ఆ తిన్న రా మెటీరియల్ అంతా మెత్తబడి జీర్ణమైపోద్ది. కానీ దేవుడు మాత్రం ఆ మత్స్యానికి ఆజ్ఞిచ్చాడండి, యోనాకి ఎటువంటి ప్రమాదం జరగడానికి వీలు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, మనము ఊపిరి ఆడుతుందా, ఎట్ట ఊపిరి ఆడిందని మనకే అసలు ఆ గర్భంలో, ఆ చేప గర్భంలో ఎట్టున్నాడు అనుకుంటాం. కానీ దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం అండి, దేవుని చిత్తం. అది ఆ చేప కడుపులో కూడా ఆక్సిజన్ ఉండే ఏర్పాట్లు చేశాడు. నేను కొన్నిసార్లు అనుకుంటాను, యోనా గ్రంథం చదివేటప్పుడు గర్భంలో, తల్లి గర్భంలో నేను బంధించేటప్పుడు దేవుని చేత, దేవుడు ఆ నిర్మాణకుడు నా పక్కనే ఉండి నా అవయవాలు కానీ అన్నిటినీ కానీ దేవుడు ఏ రోజుకి ఏది ఎంత ఎదుగు
అడుగుద కావాలో అట్లా నన్ను పిండం రూపంలో ఉన్నప్పుడే ఆ దేవుడు నన్ను ఆ విధంగా నిర్మించాడేమో. ప్రతి మానవుణ్ణి ఆ విధంగా ప్రేమగా దేవుడే ఆ తల్లి గర్భంలో మనతో ఉండి మనల్ని నిర్మించాడేమో అని అనుకుంటూ ఉంటాను కొన్నిసార్లు. అది నిజం, వాస్తవం, సత్యం కూడా. కాబట్టి ఇక్కడ యోన ఆ చేప గర్భంలో ఉన్నప్పటికి కూడా యోనాకి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదండి. యోనాకి ఆకలి లేదు, యోనాకి ఊపిరాడకపోవడం లేదు, యోనాకి మంచి ఆక్సిజన్ కూడా చేప గర్భంలో దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రాణము విలువైందనే అంశాన్ని తెలుసుకుందాం. విలువైన ప్రాణాన్ని పాడు చేసేది పాపం అని తెలుసుకుందాం. మూడవది, ఆ విలువైన ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు, ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడుతాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మరి యోనా ప్రార్థించాడు, ప్రార్థించినప్పుడు ఆ మత్స్యం పాపం ఆ కడుపులో యోనాని 3 రోజులు పెట్టుకున్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉండిందోనండి. మరి అది ప్రయాణించి అంత భారాన్ని కడుపులో యోనాని మోస్తూ ఆ ప్రయాణించి ఈది తీరా ఆ నినివే పట్టణ ప్రాంతం ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చేసి యోనాను కక్కివేయడం జరిగింది. యోనా అనుకున్నాడేమో, తిరిగి చూసి నేను అనుకుంటాను వెంటనే మోకాళ్ళుంగి దేవుని దగ్గర కృతజ్ఞతగా చెప్పుంటాడండి, దేవా తిరిగి నన్ను బ్రతికించావయ్యా, నాయుషును పొడిగించావయ్యని దేవునికి స్తుతి చెల్లించి నేరుగా ఆ నినివే పట్టణానికి వెళ్ళి రాబోయే ఉగ్రతను గురించి వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు భయపడిపోయి వాళ్ళు గోని పట్ట కట్టుకొని పశ్చాత్తాపడ్డారండి. యోనాకి ముందే తెలుసు వాళ్ళు ఎటు పశ్చాత్తాపడతారు, వాళ్ళు రక్షించబడతారు. కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అన్య జనమని యోనా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తిరిగి యోనా మరలా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళు రక్షించబడడానికి కూడా కావలసినటువంటి సువార్తను చెప్పాడు. కాబట్టి మనం పాపములో ఉన్నప్పుడు, మనం ఏదైనా ఇక్కట్లలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మొదటిగా యేసును మనం నమ్మాలి, యేసును మనం ప్రేమించాలి. లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. అనుగ్రహించిన కుమారుణ్ణి బట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, మరి దేవుణ్ణి అంగీకరిస్తాం. దేవుడు నా దేవుడు, నిజమైన రక్షకుడు నా కోసం ఈ లోకానికి వచ్చి నా పాప భారాన్ని మోసి నా స్థానాన్ని తీసుకొని సిలువులో మరణించాడని ఆ సత్యాన్ని మనం తెలుసుకొని ఆ లోకానికి మనం ఆ సత్య సువార్తను మనం ప్రకటించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ఒప్పుకొని మన హృదయంలోనికి చేర్చుకొని బహిరంగంగా ఆయనకి సంబంధించి ఆ సువార్తను, ఆ సత్య సువార్తను, యేసయ్య జనన మరణ పునరుత్థానాలను మనము ప్రకటిస్తే దేవుని నిండైన దీవెనలు పొందుకున్నాం. కాబట్టి యోనా 1వ అధ్యాయం నుంచి ప్రాణము విలువైనదని ఒక అంశం, మరి 2వది ఆ విలువైన ప్రాణాన్ని పాడు చేసేది పాపం, తర్వాత ఆ విలువైన ప్రాణాన్ని కాపాడేది దేవుడే అని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ్యా. యోనా 1వ అధ్యాయం నుంచి అయ్యా విలువైంది ప్రాణం అని తెలుసుకున్నాం ప్రభా. ఆ ప్రాణాన్ని పాపం పాడు చేస్తుందని కూడా మాకు బయలుపరిచావు నాయన. కానీ తండ్రి, నీ వైపు మరలి క్షమాపణ అడిగయ్యా, పశ్చాత్తాపడితే తండ్రి ఆ ప్రాణాన్ని కూడా కాపాడే దేవుడు నీవేనని మాకు బయలుపరిచినావు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఈ కొద్ది మనవులు క్రీస్తు వారిపునే నామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.